శ్రీగురు చరిత్ర అధ్యాయం 31. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోన్నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు, అయితే నీవు మేరుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది. సూర్యదర్శనము అవనందు వలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యకర్మాచరణ తారుమారైంది. అప్పుడు ఋషులిలా విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను, బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాలు కడిగి తుడిచి విసిన కర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్రలేచి ఇంటి పనులు చూసుకొని అతను మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువలాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, భావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతి సేవయే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోపి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనినే పరమశివుడిగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో కానీ అట్టివారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు. అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైనా అడవితో సమానమే. ఆమె వలనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది.
ఆమె సాహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతని దర్శించడం వల్ల కలుగుతుంది. ఇది శ్రీ గురుచరిత్ర అధ్యాయం 31 సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.